नमस्ते संतोष वेलकम टू स्टोरी बोर्ड करोना पै प्रपंच आरोग्य संस्थ मूडो प्रमाद हेच्चरिक जारी चेसिंदे केसुलु तग्गिपोतुन्नायि कदा अनि वैरस लेनट्टुगा नटिंचोद्दनि चुरकलु वेसिंदे ప్రపంచవ్యాప్తంగా కరోనా గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అదును కోసం వేచి చూస్తున్న కోవిడ్ మళ్ళీ విరుచుకుపడుతుందని మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అటు ఐసీఎంఆర్ కూడా పండుగ సీజన్లో జాగ్రత్తగా ఉండాలని, పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రోటోకాల్ పాటించాలని సూచనలు చేసింది. దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా, కోవిడ్ గురించి నిపుణులు ఏమంటున్నారు, ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. కరోనా మహమ్మారి ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, కానీ దాని నుంచి ఇంకా బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకిందని, 54 వేల మరణాలు సంభవించాయని వెల్లడించింది. వాస్తవంగా ఆ లెక్కలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది. మనకు వైరస్ పై నియంత్రణ రాలేదు కాబట్టి ఈ ముప్పు కొనసాగుతోంది. మహమ్మారికి చర్మగీతం పాడేందుకు మన వద్ద ఉన్న సాధనాలు సరిగా వినియోగించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఐసీయూలు ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిపోయిందని నటిస్తూ తిరిగేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దాదాపు 2 ఏళ్ల కాలంలో సుమారు 50 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా టీకా తీసుకుని వ్యక్తుల్లోనే మరణాలు సంభవించాయి. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాల రేటు టీకా తీసుకుని వారిలోనే ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. కరోనా వైరస్ టీకా గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న తప్పుడు సమాచారం తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. అది ప్రజల మరణాలకు కారణమవుతోందని వాపోయింది. అలాగే అంతర్జాతీయ సమాజం వైరస్ పై వీలైనంత ఎదురుదాడి చేయలేదని కూడా గుర్తు చేసింది. WHO కానీ ఎయిమ్స్ డైరెక్టర్స్ కానీ లేదా మనకు ఐసీఎంఆర్ కానీ ఏం చెప్తున్నారంటే థర్డ్ వేవ్ ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కమింగ్ డేస్ లో ఫెస్టివల్స్ ఉన్నాయి, చాలా మంది ఇప్పుడు థర్డ్ వేవ్ కేసెస్ తగ్గిపోయినాయి కాబట్టి రెక్కలు వచ్చినట్టుగా టూరిజం కి హెవీగా వెళ్తున్నారు. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కలిసినా కానీ ఈ టూరిజం లో జన రద్దీ ఎక్కువైనా కానీ ఈ సేఫ్ డిస్టెన్స్ SMS అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అంటే శానిటైజేషన్ కానీ ఇవి కానీ సేఫ్ డిస్టెన్స్ కానీ మాస్క్ హైజీన్ కానీ అంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటాము, ఇవి తగ్గిపోయే ఛాన్స్ ఉంది, మళ్ళీ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రమాదం ముగిసిపోలేదని, ప్రపంచమంతా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కి పడింది. ఇప్పటికే కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్లతో ప్రపంచ మానవాళి అంతా చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా అనే పేరు వింటే చాలు గజగజ వణికిపోయేంతగా ఆ మహమ్మారి పంజావిసిరింది. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై తాజా హెచ్చరిక పిడుగుపాటైంది. కొన్ని దేశాల్లో కరోనా బారిన పడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ జనం జాగ్రత్తగా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక మన దేశం విషయానికొస్తే మంగళవారం 18,346 మంది కరోనా బారిన పడినట్లుగా ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,770 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 278 మంది మృతి చెందారు. థర్డ్ వేవ్, ఈ పదం వింటేనే ప్రపంచవ్యాప్తంగా వెన్నులో వణుకు పుడుతోంది. మొదటి 2 విడతల్లో కరోనా మహమ్మారి విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా నిపుణులు పేల్చిన బాంబుతో హడలెత్తిపోతున్నారు జనం. ఇదివరకే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభం కాగా మన దేశంలోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ దృష్ట్యా థర్డ్ వేవ్ వచ్చే సంకేతాలు కనపడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్లో ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి పిల్లలకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని నిపుణులు కూడా హెచ్చరించారు. అయితే తాజాగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇచ్చింది. పిల్లలపై కరోనా ముప్పు లేదని WHO స్పష్టం చేసింది. పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి, వారిలో కరోనా వ్యాధి తీవ్రత రెండూ తక్కువేనని వెల్లడించింది. అంటే పిల్లలకు కరోనా సోకే అవకాశం తక్కువని తేల్చి చెప్పారు. ఒకవేళ సోకినా పెద్దగా ప్రభావం ఉండదన్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాల ప్రకారం మొత్తం కరోనా బాధితుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1.8% మాత్రమేనని WHO తెలిపింది. చిన్నారుల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయని, వయసు పెరుగుతున్న కొద్దీ కేసులు వృద్ధి కనిపిస్తోందని వెల్లడించింది. COVID-19 బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వారు 6.2% మంది ఉంటే 17 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు ఏకంగా 14.3% మంది ఉన్నారని WHO పేర్కొంది. చిన్నారుల్లో మరణాలు కూడా తక్కువగానే నమోదయ్యాయని తెలిపింది.
కరోనా మరణాల్లో 99.8% మరణాలు 15 ఏళ్ల పైబడిన వారిలోనే రికార్డ్ అయ్యాయి. అయితే ఏడాదిలోపు శిశువుల్లో వైరస్ వ్యాప్తి తక్కువే ఉన్నప్పటికీ ఒకవేళ కరోనా వస్తే మాత్రం ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా 28 రోజుల్లోపు నవజాత శిశువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వారిలో మరణాల ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. చిన్నారుల్లో సాధారణ జలుబు దగ్గు వంటివి తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించడం లేదు. అందుకే తల్లిదండ్రులు కరోనా పరీక్షలు చేయించడం లేదని, ఈ కారణం వల్లే పిల్లల్లో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా ఉంటుందని తెలిపింది. పెద్దవారితో పోలిస్తే 9 ఏళ్ల లోపు చిన్నారుల ద్వారా ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశాలు చాలా తక్కువని WHO తెలిపింది. ఇక 5 ఏళ్ల లోపు వయసు వారికి మాస్క్ అక్కర్లేదని వెల్లడించింది. అంతకు పైబడిన వయసు వారికి మాస్క్ తప్పనిసరని స్పష్టం చేసింది. అయినప్పటికీ నిర్లక్ష్యం మాటున ప్రయాణిస్తున్న ప్రజలకు అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తోంది. పెద్దల విషయంలోనే కాదు, పిల్లల కోసం కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో సరి చూసుకోమని హెచ్చరిస్తోంది. భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయంటూ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, జార్ఖండ్, గోవా, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు హెచ్చరించింది. మరో 2 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మరోవైపు వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. థర్డ్ వేవ్ రావడం రాకపోవడం ప్రజలపై ఆధారపడి ఉంటుందని తేల్చేశారు. అందరికీ వ్యాక్సిన్ వేయడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్ను కరెక్ట్గా పాటిస్తే థర్డ్ వేవ్ను ఆపొచ్చనే అభిప్రాయం ఉంది. దేశంలో ఈ నెల నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల నమోదై వచ్చే జనవరి ఏప్రిల్ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇంటా బయట అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ప్రజలకు సూచించారు. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక రాజకీయ మతపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడడం వంటివి మూడో ఉధృతికి దారితీయొచ్చని అందులో పేర్కొన్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అధికమవ్వడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రాల స్థాయిల్లో ఆంక్షలను సరళతరం చేస్తే మూడో ఉధృతి ముప్పు ఆటోమేటిక్గా పెరుగుతుంది. భారత్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి మూడో వేవ్లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103% వరకు ఉండొచ్చు. కోవిడ్ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుంది. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మనుషులు పరస్పరం దగ్గరగా ఉండి మాట్లాడుకుంటే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలుంటాయి. హోటళ్ళు, కేఫ్లలో కూర్చుని ఎక్కువసేపు మాట్లాడుకోవడం, కరచాలనం చేసుకోవడం వంటి చర్యలతో ముప్పు ఇంకా పెరుగుతుంది. పండుగల సీజన్లో దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విరుచుకుపడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మరో 6 నుంచి 8 వారాలు కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2 నెలల్లో దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి అనేక పండుగలున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ఈ పండుగలతో పాటే కరోనా థర్డ్ వేవ్ కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ కూడా ఇదే రకమైన హెచ్చరికలు చేశారు. పండుగలను ఎలాంటి ఆడంబరాలకు పోకుండా గత ఏడాదిలాగా సాదాసీదాగా జరుపుకోవాలని కూడా సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే భారీ మూల్యం తప్పదని నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి వ్యతిరేక పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలన్నీ ఒక్కసారిగా రివర్స్ అయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుందని గుర్తు చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని ఇప్పటికే చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగలతో పాటే మహమ్మారి విస్తరిస్తుందని చెబుతున్నారు. చాలామంది ఓనం తర్వాత కేరళ పరిస్థితిని ప్రామాణికంగా తీసుకుని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్ని కూడా కరోనా థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా 1-2 జిల్లాల్లో కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. అక్టోబర్లో థర్డ్ వేవ్ విస్తరించే అవకాశం ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్లో విద్యార్థులపై కరోనా ప్రభావం చూపిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో పలువురు స్కూలు విద్యార్థులు కరోనా బారిన పడుతూ ఉండడం కలవరం పెడుతోంది. పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలు కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడంతో ఆ రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ మొదలైపోయినట్లేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో స్కూల్స్, కాలేజీలకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంటోంది. పాఠశాలలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆగస్టు 16వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి కళాశాలలు ప్రారంభించిన దృష్ట్యా మంత్రులు విద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో థర్డ్ వేవ్ భయాలపై చర్చించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఉన్నత విద్యా సంస్థలైన విశ్వవిద్యాలయాలు డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు వంటి వాటిలో సిబ్బందికి విద్యార్థులకు కూడా వాక్సినేషన్ వేయించడానికి తగిన ఆదేశాలు జారీ చేశారు। ప్రస్తుతానికి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినా పండుగల పేరుతో బయట గూమికూడొద్దని సూచనలు చేస్తున్నారు। ఈ ఏడాది అక్టోబర్లో కరోనా తీరుతెన్నులు గురించి చాన్నాళ్ళుగా రకరకాల ప్రెడిక్షన్స్ వినిపించాయి। అక్టోబర్లో ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపించాయి। పరిశోధకుల నుంచి మే నెలలోనే ఈ టాక్ వినిపించింది। జూలై నెలాఖరుకు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టొచ్చని అక్టోబర్ నాటికి మూడో వేవ్ పుంజుకోవచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేశారు నిపుణులు। అయితే ప్రస్తుతానికి కరోనా కేసులు అవరోహణ క్రమంలోనే ఉన్నాయి। జూలై నుండి తగ్గుముఖం పట్టిన సెకండ్ వేవ్ కు సంబంధించి ఇటీవల నంబర్లు కాస్త పెరగడంతో మళ్ళీ ఆందోళన రేగింది। ప్రత్యేకించి కేరళలో కరోనా కేసులు గట్టిగా వచ్చాయి। అక్కడ ఓనం బక్రీద్ పండుగల తర్వాత కేసుల సంఖ్య అమాంతం పెరిగింది। రోజువారీ కేసుల సంఖ్య 25000 వరకు పెరిగింది। కేరళ వంటి రాష్ట్రంలో ఏకంగా 25000 సంఖ్యలో కేసులు రావడం అంటే మాటలేమీ కాదు। మూడో వేవ్ కు కేరళ హాట్ స్పాట్ అవుతుందేమో అనే స్థాయిలో అప్పుడు భయాందోళనలు వ్యక్తమయ్యాయి। అయితే ఇప్పుడు ఊరట ఏమిటంటే కేరళలో కూడా కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడం। గత వారం నుంచి కూడా కేరళలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అవరోహణ క్రమంలో కొనసాగుతూ ఉంది। క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది। దీంతో దేశం మొత్తం నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గుతూ ఉంది। ఇటీవలి కాలంలో దేశం మొత్తం మీద వచ్చిన కేసుల్లో 60% పై స్థాయి కేసులు కూడా కేరళలోనే ఉన్నాయి। ఇప్పుడు కేరళలో ఆ సంఖ్య తగ్గడంతో దేశంలో రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గుదల చోటు చేసుకుంటోంది। అక్టోబర్ తొలి వారంలో రోజువారీ కేసుల సంఖ్య అవరోహణ క్రమంలో కొనసాగుతూ ఉండడం ఊరటనిచ్చే అంశం। ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రొటీన్ యాక్టివిటీస్ ఊపందుకున్నాయి। అయితే రాబోయే పండుగల తరుణంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు। అక్టోబర్ సాఫీగా గడిచిపోతే నవంబర్కు కరోనా విషయంలో ప్రజలకు కూడా మరింత ధీమా పెరగడం ఖాయం। అప్పుడే అసలు ముప్పు పొంచి ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది। జనవరి ఫిబ్రవరి మధ్య వైరస్ విరుచుకుపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు। అక్టోబర్లో థర్డ్ వేవ్ రానంత మాత్రాన ఇక ముప్పు లేదు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదంటున్నారు। వైరస్ ఎప్పుడు అదును కోసమే చూస్తుందని ప్రజల్లో ఎప్పుడైతే అలసత్వం పెరుగుతుందో అప్పుడు ఊహించని విధంగా విరుచుకుపడుతుందని చెప్తున్నారు। సెకండ్ వేవ్లో ఏం జరిగిందో ఎప్పుడు గమనంలో ఉంచుకోవాలని గుర్తు చేస్తున్నారు। థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా ఉండదా, ప్రస్తుత పండుగ సీజన్ కోవిడ్ థర్డ్ వేవ్కు దారితీస్తుందా, ఇప్పుడు దేశంలోని చాలా మంది మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలివే। సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలు కావొచ్చని గతంలో కొందరు నిపుణులు అంచనా వేశారు। తాజాగా థర్డ్ వేవ్ ముప్పు అవకాశాలపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నిపుణులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు। దేశంలో థర్డ్ వేవ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని తేల్చారు। తమ అంచనాల వెనుక బలమైన కారణాలను కూడా విశ్లేషించారు। ఇప్పటికే దేశంలో చాలా మంది ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొన్నారు। నిన్ననే మన హెల్త్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, భారతదేశంలో 70% ఆఫ్ ద పాపులేషన్ కి అట్లీస్ట్ వన్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది అండ్ 25% ఆఫ్ పాపులేషన్ కి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది। వీళ్ళందరూ కూడా ససెప్టబుల్ పాపులేషన్, అంటే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా 70% కవర్ అయిపోయింది, మిగతా వాళ్ళంతా పిల్లలు, వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది। దేశంలో గణనీయ సంఖ్యలో జనాభా మొదటి డోస్ రెండో డోస్ వ్యాక్సిన్లు తీసుకోవడం శుభపరిణామం అంటున్నారు। వైరస్ వ్యాపించకుండా నియంత్రించడానికి వ్యాక్సిన్ దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది। వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ సోకినా దాని తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అంచనా। ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా దాని ప్రభావం సెకండ్ వేవ్ స్థాయిలో ఉండదని లెక్కేస్తున్నారు। దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు కొత్త స్ట్రెయిన్ వ్యాక్సినేషన్ మీద ఆధారపడి ఉంటుంది। కొత్త స్ట్రెయిన్ వ్యాపించే తీవ్రతను బట్టి థర్డ్ వేవ్ ఆధారపడి ఉంటుందని ఐఐటి కాన్పూర్ నిపుణులు కూడా చెప్తున్నారు। సెకండ్ వేవ్ తీవ్రత ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుతుందో అత్యంత ఖచ్చితంగా అంచనా వేస్తుంది కాన్పూర్ నిపుణులే। ప్రజల ప్రవర్తన, కొత్త వేరియంట్ ప్రవర్తనపైనే థర్డ్ వేవ్ ప్రభావం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ నిపుణులు చెప్తున్నారు। మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ఇతర దేశాల్లో కనబడే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అన్నీ కూడాను డెల్టా వేరియంట్. మనకి సెకండ్ వేవే డెల్టా వేరియంట్తో వచ్చేసింది. అన్లెస్ డెల్టా వేరియంట్ కన్నా ప్రమాదకరమైన మ్యూటేషన్ వైరస్ కనుక మ్యూటేషన్ చెంది పరివర్తనం చెంది అంతకన్నా ప్రమాదకరమైన వైరస్గా మార్పు చెందితే తప్ప మనకు థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని మనం గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడే భారతదేశంలో మోర్ దాన్ 40% ఆ డెల్టా వైరస్ బారిన పడి కోలుకోవటం
ఏప్రిల్ మే మాసాల్లో దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించింది. ఒకానొక సందర్భంలో ప్రతిరోజు 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా రోజు 4000 మందికి పైగా మృతి చెందారు. యాక్టివ్ కేసులు 35 లక్షలకు ఎగువనకు చేరాయి. కోవిడ్ రోగులకు దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి. పర్యాటక రంగం తెరుచుకోవడంతో టూరిస్టులు భారీ సంఖ్యలో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతోంది. పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరగడం వలన కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని, జనవరి ఏప్రిల్ మధ్యకాలంలో కేసులు తీవ్రస్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. సామాజిక రాజకీయ మతపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడితే దానివల్ల కేసులు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటక రంగం తిరిగి తెరుచుకుంది. మనాలి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇదే విధమైన పెరుగుదల మిగతా ప్రాంతాల్లో కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆంక్షలను సడలించినా గుమికూటంపై నియంత్రణ ఉంటే కేసులు పెరగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేసెస్ తగ్గినా కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నా బట్ స్పోరాడిక్ కేసెస్ రావడము, అందులో డెత్ రేట్ ఎక్కువ ఉండటం అనేది జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మనము పండుగలు చేసుకునేటప్పుడు కానీ ఈ కాంగ్రెగేషన్ సేఫ్ డిస్టెన్స్ అండ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మెయింటైన్ చేయాలి. ఇంకా కొన్ని రోజులు పూర్తిగా అది పోయింది, ఇంకా థర్డ్ వేవ్ రాదు అని కన్ఫర్మ్ గా డిక్లేర్ మనం చేసుకుని టైం టెస్టెడ్ గా అయినంత వరకు జాగ్రత్తగానే ఉండాలి. అక్టోబర్ నెల నుంచే కేసులు క్రమంగా ఎక్కువగా నమోదవుతూ రాబోయే జనవరి నుంచి ఏప్రిల్ నెలలో పీక్ స్టేజ్ కు కేసులు పెరిగిపోతాయని చెప్తున్నారు. ఈ నెలలోనే థర్డ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే దేశంలో పర్యాటక, మతపరమైన పండుగలు, రాజకీయ వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడుతున్నారని, దీని కారణంగా కేసులు పెరిగిపోయి మూడో వేవ్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న వైనాన్ని చూపించి అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్నారు. గత 7.5 కాలానికి పైగా యావత్ ప్రపంచాన్ని గడగళ్లాడిస్తున్న కరోనా వైరస్ ఎక్కడ ఎలా పుట్టిందో దాని మూలాలు కనుక్కునేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరోసారి పరిశోధించేందుకు రెడీ అవుతోంది. ఇదివరకు 2 సార్లు ప్రయత్నం చేసినా డ్రాగన్ కంట్రీ చైనా సరిగ్గా సహకరించకపోవడంతో పరిశోధనలు ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలోనే ఈ పరిశోధనలకు సంబంధించిన చర్యలు మొదలవుతాయని సమాచారం. డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన కొత్త పరిశోధనా బృందం ఆధ్వర్యంలో అన్వేషణ ప్రారంభం కాబోతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించడంతో కరోనా మూలాలపై మరోసారి పరిశోధనలు జరగబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. జెనెటిక్స్, జంతు వ్యాధులు, ల్యాబొరేటరీ సేఫ్టీ, బయో సెక్యూరిటీ వంటి రంగాల్లో నిష్ణాతులైన సుమారు 20 మంది సైంటిస్టులు ఈ బృందంలో ఉంటారని, ఈ క్రమంలో చైనాతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఈ బృందం ఆధారాలు సేకరిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇదివరకే డబ్ల్యూహెచ్ఓ చైనా సంయుక్త ఆధ్వర్యంలో ఈ అంశంపై పరిశోధన జరిగింది. దీనికి సంబంధించి 2021 మార్చిలో ఓ నివేదిక విడుదల చేశారు. వుహాన్లోని ప్రయోగశాల నుంచే వైరస్ ప్రమాదవశాత్తు బయటకొచ్చిందన్న వాదనలు నాటి రిపోర్టులు తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో వుహాన్లోని ప్రయోగశాలలు, మార్కెట్లలో రెండో ఫేజ్ అధ్యయనాలు చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ జులైలో ప్రతిపాదించగా చైనా దీని తోసిపుచ్చింది. అమెరికాలోని యుఎస్ ఆర్మీ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తో పాటు ఇతర దేశాల్లోనూ విచారణ చేపట్టాలని చైనా సైంటిస్టులు డబ్ల్యూహెచ్ఓను అప్పట్లో డిమాండ్ చేశారు. కరోనాపై మరోసారి పరిశోధనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పరిశోధనా బృందాన్ని తమ దేశంలోకి చైనా అనుమతిస్తుందా అన్నది అనుమానంగా మారింది. గతంలో జరిగిన ప్రయత్నాలకు తూతూ మంత్రంగా సహకరించిన డ్రాగన్ కంట్రీ ఈసారి ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు ప్రస్తుతం చైనా ప్రభుత్వం సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. పరిశోధనలకు చైనా మద్దతిస్తుందని చెబుతూనే మోకాలడ్డేందుకు చైనా సిద్ధమవుతోంది. పరిశోధనలకు ఓకేగాని ఆ ముసుగులో రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తామని చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఇటీవల యుఎస్ జనరల్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల చైనా పర్యటనపై స్పష్టత రాలేదు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ కొత్త బృందం ఎంపికను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ క్రమంలో కొంతమంది పేర్లను ప్రతిపాదించినట్లుగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరిశోధన సంగతి ఎలా ఉన్నా కోవిడ్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందేనని, వ్యాక్సిన్లు తీసుకున్నా వైరస్ సోకదు అన్న గ్యారంటీ ఏమీ లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు.